న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ఆర్ 14వ వర్ధంతి వేడుకలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని దొక్క సీతమ్మ పేరిట మొబైల్ క్యాంటీన్ ప్రారంభం. ఘనంగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, జక్కం పుష్పవల్లిల నిశ్చితార్థం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంపలు పగలగొడతానని, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తే మంచిదని, నోరు జారితే ఊరుకోనని కరణం వెంకటేష్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరహలలో వైఎస్ఆర్ 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాలను ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే కొంతమంది పక్క నియోజకవర్గం నాయకులు ఆయన మద్దతుదారులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దమ్ము ధైర్యం ఉంటే తన ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. చీరాల ప్రజల జోలికి కానీ శాంతికి భగ్నం కలిగించినా కానీ కార్యకర్తల జోలికి వస్తే తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికలలో చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని కరణం వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. అలాంటి ప్రశాంత వాతావరణాన్ని కొంతమంది దుష్ట శక్తులు మనందరికి కూడా ఇబ్బంది కలిగించడానికి కొన్ని కుళ్ళు కుతంత్రాలు పన్నుకుంటూ ఒకడే పక్కాడు ఒకడే వచ్చి పక్క పార్టీలోకి వెళ్ళి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే నడి రోడ్డులో నిలబడటానికి మేమందరం ఇక్కడే ఉంటాం. ఎక్కడ కూర్చొని ఫేస్బుక్ లోనో కలతోడు పెట్టుకునో ఏదో ఒకటి ఒకటి చెంప చెల్లు మనిపిస్తా నా కొడకల్లా. ధైర్యం ఉంటే ఇక్కడ రండి. ఏదో తమాషా కొడుతున్నారా? ఒకరేమో కాన్షియన్స్ అవతలకి వెళ్ళి వాడి కొంతమంది ఎదవలతో రెచ్చగొట్టి మీదకు పంపిస్తా ఉన్నారు. ఒకరేమో పక్క పార్టీలోకి వెళ్ళి మేము అధ్యాస్తాం ఇచ్చేస్తాం అంటున్నారు. పళ్ళు రాళ్ళ కొడతా కొడకల్లారా? పిచ్చి పిచ్చి బాగుంది ఇక్కడ మాట్లాడారన్నా. ఈ రోజు వరకు అందరం కూడా చాలా సంతోషంగా చాలా పద్ధతిగా అందరం కూడా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యుల్లా కొనసాగుతా ఉన్నాం. మా నినాదం స్వేచ్ఛ ప్రశాంతత, దానికి భంగం కల్పిస్తూ యదవ యశాలు వేశారంటే నట్టు పూర్తి తిరిగి పెట్టలేని విధంగా పరిగెత్తించి పరిగెత్తించి కొడతారుకుండా ఎవరికి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో ఇదే విధంగా మేము కొనసాగుతాం. అది మీకు చేత చేత కాకపోతే మీకు చేతనయ్యేటట్టు ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేసి చూపిస్తా అని చెప్పి సభాముఖంగా అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాం కాబట్టి అందరం కూడా సమన్వయం పాటిస్తున్నాం. తప్పకుండా తరివి తరివి కొడతానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. ఏ ఉన్నా సరే కార్యకర్తల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్లో ఎప్పటి నుంచో ఉన్నాలో బెదయటం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ రండి రా, నేను ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే పోటీ చేస్తున్నా. ఎవరికి దమ్ము ఉంటే వచ్చి మాట తెలుసుకోవాలి కానీ కార్యకర్తల మీద ఎంతరా ఆడికి రాకూడదు. అందరికి తెలియజేస్తా ఉన్నాను, ఎవరు మా కార్యకర్త జోలికొచ్చినా, చీరాల ప్రాంత ప్రజల జోలికొచ్చినా, చీరాల ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిండేటట్టు ప్రవర్తించిన ప్రశాంతత వాతావరణం కానీ, ఇలాంటి సోదర భావంతో ముందు సాగుతున్న వాతావరణం కానీ భంగం కలిగించడానికి ఎవరన్నా ముందుకొస్తే తరిమి తరిమి కొడతానని చెప్పి మరోసారి మీ అందరికి తెలియజేస్తాను. మారుమూల ప్రాంతాల్లోనూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామనేది ప్రభుత్వ వాదన. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇక అంతే సంగతులు. అత్యవసర చికిత్సలు చేయాలన్నా విద్యుత్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. పోనీ జనరేటర్ లేదనుకుంటే పొరపాటు. జనరేటర్ వెయ్యాలంటే డ్యూటీ డాక్టర్ అనుమతి తప్పనిసరి, లేకపోతే ఇక అంతే సంగతులు. మన్యాన్ జిల్లా పార్వతీపురంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పెషల్ ఫోకస్. ఇది సాలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి.
చుట్టుపక్కల అనేక గ్రామాలకు ఇదే పెద్ద ఆసుపత్రి. పాచిపెంట, మక్కువ, సాలూరు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలు, అలాగే స్థానిక ప్రజలకు రోగం వస్తే అందుబాటులో ఉన్న ఏకైక ఆసుపత్రి ఇది. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు సక్రమంగా ఉంటాయని గిరిజన గ్రామ ప్రజలు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నం. వర్షం వస్తే చాలు, విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఇక కరెంటు వచ్చేంత వరకు అదే పరిస్థితి. ఇప్పటి వరకు చీకటిలోనే రోగులు వేచి ఉండాలి. ఒకవేళ ఏమైనా అత్యవసర చికిత్సలు చేయాలన్నా చీకటిలో చేయాల్సిందే. ఇటీవల ఈ ఆసుపత్రికి కొత్త జనరేటర్ కూడా వచ్చింది. అయితే అది ఆన్ అవ్వాలంటే డ్యూటీ డాక్టర్ అనుమతి ఉండాల్సిందే. అతని అనుమతి లేకుండా జనరేటర్ ఆన్ చేయరు. ఎవరైనా రోగులు ప్రశ్నిస్తే ఇక వారికి వైద్యం అందదు. గత కొన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఇటువంటి సంఘటనలపై ఏం సమాధానం చెబుతారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ప్రకాశం జిల్లా దర్శిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకుడు ఆమంచి స్వాములు పాల్గొన్నారు. దర్శి జనసేన నాయకుడు వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఆమంచి కట్ చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆమంచి స్వాములు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని, ఇసుక దోపిడీ పెరిగిపోయిందన్నారు. సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని తెలిపారు. 2024లో పవన్ కళ్యాణ్ ను గెలిపి వైసీపీ అరాచక పాలనను తరిమి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి 51వ పుట్టినరోజు సందర్భంగా దర్శి నియోజకవర్గంలో భారీ రక్తదాన శిబిరాన్ని, అలాగే మెగా పెద్ద కేకుని ఈరోజు దర్శి పట్టణంలో ప్రకాశం జిల్లా టైగర్, ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ ఆమంచి స్వాములు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆమంచి స్వాములు గారు కృషి చేస్తున్న అంతా అభినందనీయం. అలాగే ఈరోజు రాష్ట్ర పరిస్థితి నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఈరోజు వచ్చింది. కావున త్వరలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని శరమజీతం పాడి వచ్చే 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరుతున్నాను. జై జనసేన! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం! జై హింద్! రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు వినియోగించే విద్యుత్ ఛార్జీలను అనేక రూపాలలో రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ పోవడం వల్ల మోయలేని భారంగా కరెంట్ బిల్లులు వేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ వేణు ఆందోళన వ్యక్తం చేశారు.
సాలూరు పట్టణంలో విద్యుత్ ఛార్జీలు పెంపును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నాయని, తక్కువ రేటుకే వినియోగదారులకు పేదలకు కరెంటు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ సర్దుబాటు ఛార్జీల పేరుతో వాడినటువంటి కరెంటును కూడా నేడు బిల్లులు కట్టిస్తున్నారని అన్నారు. విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలి, విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలు ట్రాఫ్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు ఆపాలి, విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలి, తగ్గించే వరకు పోరాడతాం. కరెంటు కోతలపై విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తెలుగుదేశం పార్టీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గజపతి నగరం నాలుగు రోడ్ల కూడలి నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా గజపతి నగరం నియోజకవర్గంలో జరుగుతున్న వేళాపాళాలేని అప్రకటిత కరెంటు కోతల వలన ప్రజలంతా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అప్రకటిత విద్యుత్ కోతలు ఆపాలంటూ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కరెంటు ఎన్ని గంటలు ఉంటుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎంత దారుణంగా ఉందంటే విద్యుత్ శాఖ అధికారులను అడిగితే ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అంటున్నారు. పట్ట పగలు కాదు, రాత్రులు అయితే గ్రామాల్లో ఉండే పిల్లలు దోమకాటలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజల తాలూకా ఆరోగ్యం చెడిపోవడానికి కారణం ఈ అప్రకటిత విద్యుత్ కోతల వల్లే ప్రజలు దోమకాట్లకు బలి ప్రతి ఇంట్లో కూడా జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చే ముందు ఆయన పబ్లిక్ లో ప్రతి గ్రామం వచ్చి చెప్పాడు, విద్యుత్ కోతలు ఉండవు, కరెంటు ఛార్జీలు పెంచునని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు నువ్వు ఏం చేస్తావు? ఎందుకు విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచావు? ఈ రోజు మా గ్రామాల్లో విద్యుత్ లేకపోవడం వల్ల పిల్లల చదువు కానీ గృహిణీల వంటలకు కానీ కనీసం నిద్రపోవడానికి కూడా అవకాశం లేకుండా అది దౌర్భాగ్యంగా పరిస్థితులు నువ్వు కల్పించావే. ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి స్థానికంగా ఉండే శాసనసభ్యుడు ఏమి చేస్తున్నాడో తెలియదు. అతను మాత్రం చక్కగా ఏసీ రూముల్లో ఉంటున్నాడు. ఈ కింద గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేరని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఆలోచించమని మీ ద్వారా కోరుకుంటూ సెలవు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని, లేని ఎడల ఆందోళనలను చేపడతామని శ్రీకాకుళం పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు టీ తిరుపతిరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం నిరుద్యోగ వ్యతిరేక దినం సందర్భంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ, దేశంలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కోట్లాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా సరే భర్తీ చేయడంలో పాలకులు నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న నరేంద్ర మోదీ ఇప్పటికీ 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. ఉన్న ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా 1.50 లక్షల చిన్న మధ్యతరగతి భారీ పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ తీసిపోలేదని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ప్రస్తుత నిరుద్యోగ యువతి యువకులకు తక్షణమే అమలు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 2014లో చెప్పింది ఏంటంటే, ఆయన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఈ రోజుకి ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే సందర్భంలో చిన్న మధ్యతరగతి భారీ ధర పరిశ్రమలు 150,000 పరిశ్రమలు భారతదేశంలో మూతపడ్డాయి. కార్మిక చట్టాలు అమలు చేయడంలో కూడా వెనకబడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిరుద్యోగులు కోటాను కోట్ల మంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళందరినీ రోడ్ల మీద వదిలిస్తే ఒక పక్క చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీలు పీజీలు చేసి బీటెక్లు ఎంటెక్లు చేసి
పిహెచ్డీలు కూడా చేసినటువంటి వాళ్ళ పాపము చాలా ఖాళీగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, లేదంటే ఖాళీగా ఉన్న పోస్టులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 5-6 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రంలో కోటాను కోట్లు ఉన్నాయి ఖాళీగా, అలాగే రైల్వేలో కనీసం 10-15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ భర్తీ చేయకుండా ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎల్ఐసి, జిఎస్సి, బిఎస్ఎన్ఎల్ పోస్టులు, రైల్వే లాంటి ఉద్యోగాలన్నీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా అమ్మిస్తే రానున్న రోజుల్లో నిరుద్యోగుల పరిస్థితి ఏంటనేది చాలా కనుచూపు మేరలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ తాలూకు బ్రతుకు దుర్బలం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ రంగాన్ని రక్షించాలి. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన కల్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా ఉద్యోగాలు కల్పించాలని, ఉపాధి కల్పించాలని, పరిశ్రమలు రప్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నిరుద్యోగ వ్యతిరేక దినాన్ని దేశవ్యాప్తంగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి గుడి నుండి గోకవరం మండలం తట్టికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు కలిసి మహాపాదయాత్ర చేశారు. జయకొత్తూరు మీదుగా రాజపూడి గ్రామం చేరుకుని స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైస్కూల్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన జెండా దిమ్మను ఆవిష్కరించి వెంగయ్యమ్మపురం, మల్లిసాల గ్రామాల మీదుగా సింగరమ్మ తల్లి దేవాలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని గోకవరం ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు, జెడ్పీటీసీ దాసరి శ్రీ రంగా రమేష్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు శనివారం గోకవరం మండలంలో ఘనంగా జరిగాయి. గోకవరం పాత బస్టాండ్ సెంటర్ లో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించడమే కాకుండా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కిందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన పనులన్నింటినీ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అదేవిధంగా గోకవరంలోని పలువురు పేదలకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. దివంగత నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగనన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా పరికరాల పంపిణీ జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు, క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని వైఎస్ జగనన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వారా వీర్రాజు విద్యార్థులకు అందజేశారు. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవల గురించి విద్యార్థులకు తెలియజేశారు. వైఎస్ఆర్ వర్ధంతి రోజు విద్యార్థులకు క్రీడా సామాగ్రి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, ఇంకా స్కూల్కి ఏమైనా అవసరమైతే ఇవ్వటానికి ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు చీమకొత్తలో ఉన్నటువంటి జట్టి గర్ల్స్ హైస్కూల్కి ఇచ్చేసి మరి వారికి ఆటలాడుకోవడానికి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మరి టీచర్స్ అలాగే లోకల్గా ఉన్న నాయకులు నా దృష్టి తీసుకొచ్చినప్పుడు నేను వెంటనే స్పందించి పిల్లల మనోవికాసానికి ఆటలు అవసరము, వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి ఆటలు అవసరము అని గుర్తించి వెంటనే మరి వారికి కావాల్సినటువంటి ఏవైతే మరి బాల్, బ్యాడ్మింటన్ కానీ, త్రోబాల్ కానీ, వాలీబాల్ కానీ, రింగ్ కానీ, అలాగే మరి అలాగే వాటికి కావాల్సినటువంటి నెట్లు కానీ, ఇతరత్ర అదే డంబెల్స్ వగైరాలు ఏవైతే అవసరమో స్కూల్కి వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగింది. టీచర్స్ ఆ లిస్టు ప్రకారంగా ఈ యొక్క జడ్పి గర్ల్స్ హై స్కూల్కి చీమకుర్తికి ఈరోజు ఈ జగనన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జగనన్న ఫౌండేషన్ సేవా కార్యక్రమం చేస్తుంది కాబట్టి, అలాగే ఇక్కడ కూడా ఈరోజు దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఏదో ఒక మంచి పని చేయాలని ఉద్దేశంతో ఈ రోజు జ్ఞాపకంగా వారి జ్ఞాపకార్థంగా ఇక్కడ విద్యార్థులకు ఆట వస్తువులు పంపిణీ చేసి అలాగే వారికి వారు ఈ నేటి బాలలే రేపటి భారత పౌరులని చెప్పడానికి వాళ్ళకి కొన్ని విలువైనటువంటి మాటలు వాళ్ళతో పంచుకున్నందుకు అలాగే ఇక్కడకు మరి ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్. అలాగే ఈ యొక్క స్కూలు రాబోయే రోజుల్లో మరి మంచి పేరు తెచ్చుకోవాలని ఫిజికల్గా మెంటల్గా మరి చదువులో కూడా వీళ్ళు బాగా రాణించాలని ఈ యొక్క రోజున మరి వాళ్ళని దీవిస్తూ ఇక స్కూలు ఈ రాబోయే రోజుల్లో కూడా ఇంకా స్ట్రెంగ్త్ పెరగాలని తద్వారా గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ చెంకుర్తి ఏదైతే ఉందో ఈ సెంటర్ గ్రామానికి మరి కేంద్రంగా ఉంది కనుక దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. సతీ సమేతంగా ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, మంత్రులు, ప్రజాప్రతినిధులు, మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి ముత్యాల వాసు ఆధ్వర్యంలో జన సైనికులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ సేవా గుణం మాకు స్ఫూర్తి అన్నారు. రాజకీయాలు గెలుపు ఓటములతో జన సైనికులకు సంబంధం లేదని, సేవ చేయటం, ప్రజల కష్టాల్లో తోడుండటమే లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒక కొత్త మార్పు తీసుకొస్తూ డీజే బాక్సులు, బైక్ ర్యాలీలు అనే కార్యక్రమాలు తీసేసి పూజా కార్యక్రమాలు అలాగే రక్తదాన శిబిరాలు, మన రెల్ల కార్మికుల కాలనీల్లో వస్త్రాలు పంచిపెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు, నూతన కార్యక్రమాలు ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పొద్దుట ఈరోజు ఉదయం 7 గంటలకు శ్రీ సువర్ణేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు అలాగే మసీదులో ప్రార్థనలు, చర్చిలో ప్రార్థనలు పూర్తి చేసుకుని అనంతరం రెల్ల కార్మికులకు వస్త్రదానం, ఆశా వర్కర్లకు సన్మానం, ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 168 మంది తలసేమియా పిల్లలకు రక్తాన్ని అందిస్తున్నటువంటి ఆ ట్రస్టుకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లడ్ క్యాంప్ డొనేట్ చేయడం అనే విషయాన్ని జన సైనికులుగా ఎంతో ఆనందంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో పలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతోటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే నిన్న స్థానిక మంచినీళ్ళ చెరువుల చుట్టూ మామిడి చెట్లు, ఉసిరి చెట్లు, జామ చెట్లు అలాగే వివిధ రకాల పళ్ళ మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. జై జనసేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో డొక్కా సీతమ్మ పేరిట మొబైల్ క్యాంటీన్ ను ప్రారంభించారు. జనసేన నియోజకవర్గం నాయకులు చాగంటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో చాగంటి ఉమానాయుడు పేరిట పేదలకు నిత్యం భోజన సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామాలలో జన సైనికులు, పవన్ అభిమానులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అభిమానులు, జనసేన కార్యకర్తలు పలుచోట్ల ఏర్పాటు చేసిన కేకులను చాగంటి మురళీకృష్ణ కట్ చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు డొక్కా సీతమ్మ మొబైల్ క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తిండి లేని పేదలకు, అనాథలకు ఆకలి తీర్చడంతో పాటు వివాహ, ఇతర శుభకార్యాలలో మిగిలిపోయిన వంటకాలను సేకరించి వాటిని ఆకలితో ఉన్నవారికి అందిస్తామన్నారు. ముందుగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన. 2019 నుంచి మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, మా ప్రభుత్వం వస్తే డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టి ఆవిడ పేరు మీద ఎన్నో వేల మందికి మేము భోజనం పెడతాం, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి భోజనం పెడతామని చెప్పేసి గత 2019 నుంచి చెప్తున్నారు. మా ప్రభుత్వం రానప్పటికీ కూడా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన చెప్పిన మాటలను మేము శిరసాహిస్తూ ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు చెప్తే ఆకలిలో ఉన్నాము అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా అన్నం పెట్టి పేరు ఎవరైనా ఉన్నారంటే డొక్కా సీతమ్మ గారు. ఆవిడ స్ఫూర్తితో ఈరోజు నరసాపురంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈ వాహనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేనటువంటి వాళ్ళకి భోజనం పెట్టాలి, మరియు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు.
అదే విధంగా తీసుకుంటే అన్నం ఫంక్షన్స్ లో భోజనాలు వృధాగా పాడు చేసేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అలా వృధా చేసే భోజనాన్ని దీనికి ఒక టీమును కేటాయిస్తాం. నియోజకవర్గం వైడ్ మొత్తం అంతా కమిటీలు వేస్తాం. ఈ కమిటీలన్నీ ఏం చేస్తాయంటే అక్కడ ఏదైనా ఫుడ్ మిగిలిపోతే ఆ కమిటీ అప్డేట్ అయ్యి ఆ ఫుడ్ని 10 మందికి తీసుకెళ్లి లేనటువంటి వాళ్ళకి పంచాలనే సదుద్దేశంతో ఈ ప్రారంభించడం జరిగింది. బీసీ హాస్టల్స్ లో ఉన్న పిల్లలకి కంచాలు ఇస్తున్నామంటే మా నాన్నగారు ట్రస్ట్ పేరు మీద, చాగంటి ఉమానాయుడు చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద వాళ్ళు కంచాలు అడిగారు. అవి ఇస్తున్నాం. మరియు ఈరోజు నియోజకవర్గంలో లేనటువంటి వాళ్ళకి మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్కి అన్నట్లకి కూడా ఈరోజు మేమందరం వెళ్ళడం జరుగుతుంది. పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా కలుస్తాం. ఈ విధంగా ఈరోజు కేక్ కటింగ్ నియోజకవర్గంలో 28 పంచాయతీలకి మేము వెళ్ళి కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. జై జనసేన, జై హింద్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వంగవీటి మోహన్ రంగ తనయుడు, వంగవీటి రాధాకృష్ణ, నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జక్కం అంబానీ బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 7 గంటలకు వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్తో పాటు నర్సాపురంకు చెందిన పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ ఇది చంద్రబాబు ష్యూరిటీపై మాజీ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు గోమతి నగర్ లోని క్యాంప్ ఆఫీసులో ఈ సమీక్ష జరపగా నగరానికి చెందిన 3వ డివిజన్ నుంచి 16వ డివిజన్ వరకు బూత్ ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రామ్ పై ప్రొజెక్టర్ ద్వారా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. బూత్ లెవెల్ కార్యకర్తలు కీలకంగా వ్యవహరించి ఓటర్లను ప్రభావితం చేయాలని ప్రతినిధులు సూచించారు. ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలని చెప్పారు. వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ లక్ష్యాలను ప్రతి గడపకు చేరవేయాలని చెప్పారు. ప్రతి చోట ప్రజావేదికలు ఏర్పాటు చేసి భవిష్యత్తుకు గ్యారంటీ లక్ష్యాలను వివరించాలన్నారు. మొత్తం 45 రోజుల పాటు కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలని సూచించారు. అనంతరం డివిజన్ల వారీగా సేకరించిన డేటాను పరిశీలించిన నారాయణ పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించడం ద్వారా ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవచ్చన్నారు. తల్లికి వందనం, ఆడబిడ్డనిధి, అన్నదాతలకు అందే సాయం, నిరుద్యోగ యువతకు అందించే వృత్తి వంటి పథకాలను కార్యకర్తలకు వివరించారు. బూత్ లెవెల్లో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించరాదని సూచించారు. అభివృద్ధి లేకుండా కేవలం ట్యాక్సులు పెంచడం పైనే వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ఇన్కమ్ జనరేట్ కావడం వలన హైదరాబాద్ అభివృద్ధి అవుతోందని, అయితే అలాంటి పరిస్థితులు ఏపీలో లేవన్నారు. ప్రభుత్వం ఇన్కమ్ ని సృష్టించే విధానాలపై దృష్టి పెట్టలేదన్నారు. అందుకే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిపోతోందని వ్యాఖ్యానించారు. సర్వేలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. 3వ డివిజన్ నుంచి 16వ డివిజన్ సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జెస్ కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జెస్ కావచ్చు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా ఈరోజు మీట్ కావటం, దీంట్లో మెయిన్గా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా డిస్కషన్ చేసాం. ఎందుకంటే ఆ రోజు మహానాడు జరిగినప్పుడు మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం 2024 వస్తే ఏమేం చేయబోయేది అనేది కొన్నింటి చెప్పడం జరిగింది. అందులో ప్రత్యేకంగా మహిళలకి ఒక 4 విషయాలు చెప్పారు. దాన్ని మహాశక్తి ప్రోగ్రాం కింద చాలా చక్కగా నెల్లూరులోని సిటీలోని కార్యకర్తలందరూ ఇంటింటికి పోయి ఆ మహిళలకు ఏమొస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బాబు గ్యారంటీ భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే స్లోగన్ కింద ప్రతి ఇంటికి పోయి మహిళలకే కాదు ఆ ఇంట్లో ఉన్న ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ ఏమేమి వస్తాయో తెలియచేయండి అని ఒక ఇలాంటిది ఇచ్చారు. ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని 45 రోజులు చేసే విధంగా ఇచ్చారు. దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి అందరూ ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసే విధంగా డిస్కస్ చేశాం. దాంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు అవన్నీ అడగటం జరిగింది. దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం. అయితే కొందరు డౌట్ ఏంటంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు పథకాలు ఇస్తున్నారు కదా, వాళ్ళు డెవలప్మెంట్ పూర్తిగా మానేశారు, మీరు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు ఎలా చేస్తారని.
మొదటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటే చెప్తారు చంద్రబాబు గారు మనం ఇన్కమ్ జనరేట్ చేయాలా వచ్చిన ఇన్కమ్ తో డెవలప్ చేయాలా ప్రజా సంక్షేమం చేయాలా ఎగ్జాంపుల్ అనంతపురం అనంతపురం వెరీ డాట్ ప్లేస్ అక్కడ పంటలు పండు ఎందుకంటే మన రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా ఏదంటే అనంతపురం అందుకనే అక్కడ కేఎం వాటర్స్ తీసుకొచ్చారు అక్కడ కేఎం వాటర్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే తక్కువ వర్షపాతం పడే జిల్లా అది అక్కడ సేద్యం వల్ల ఆదాయం రావట్లేదు అందుకని ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాని ద్వారా వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అవుతుంది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ఆర్ 14వ వర్ధంతి వేడుకలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని డొక్క సీతమ్మ పేరిట మొబైల్ క్యాంటీన్ ప్రారంభం ఘనంగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జక్కం పుష్పవల్లిల నిశ్చితార్థం న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం।